పందెం గెలిచిన గుర్రాన్ని అమ్మడానికి వేటగాడు సంతకు వెళ్లాడు. బేరం కుదరక గుర్రాన్నిచ్చి ఆవుకు మారకం వేశాడు. మరొకరి సలహా తీసుకుని ఆవునిచ్చి గాడిదకు మారకం వేశాడు. గాడిదనిచ్చి బూట్లు తీసుకున్నాడు. బూట్లనిచ్చి టోపీ తీసుకున్నాడు. ఆ టోపీతో ఇంటికి వస్తూ దారిలో వంతెన మీద నడుస్తూ ఉంటే రాయి తగిలి బోర్లా పడ్డాడు. టోపీ కాస్త నదిలో పడింది. దిగులుగా అటే చూస్తూ కూర్చున్నాడు. అదే దారిలో వచ్చే ఇద్దరు బాటసారులు విషయమడిగి తెలుసుకున్నారు. అయ్యో పాపం అని జరిగిన దానికి బాధపడ్డారు. నీకివాళ ఉపవాసమే అన్నాడొకడు. పెళ్ళాంతో బడిత పూజ తప్పదిక అన్నాడింకొకడు. నా పెళ్ళాం అలాంటిదేం కాదు, ఏమీ అనదు అని వేటగాడు బాటసారులతో పందెం కట్టాడు. బాటసారులు ఇరువురు వేటగాడి ఇంటికి వెళ్లారు. వేటగాడు గుమ్మంలో నుంచి భార్యను పిలిచాడు. అతని భార్య ఎదురుగా వచ్చి, మావా వచ్చావా అంది ఆప్యాయంగా. వేటగాడు జరిగిన విషయాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. గుర్రం ధరకు పలకకపోతే ఆవుకు మార్కం వేశా అన్నాడు. అప్పుడు భార్య, మంచి పని చేశావు మావా, మనం ఆవుపాలు తాగచ్చు అంది. కాని ఆవును కూడా గాడిదకు మార్కం వేశా అన్నాడు. అవునా, సరేలే, కట్టెలను అడవి నుంచి మోసుకొస్తుంది అంది. మళ్లీ వేటగాడు, గాడిదనమ్మేసి చెప్పులు తీసుకున్నాను అన్నాడు. ఓ అవునా, అడవిలో రాళ్ళు రప్పలు తగలకుండా ఉంటుందిలే మావా అని ఆమె సముదాయించింది. అప్పుడు వేటగాడు, అవి కూడా ఉంచుకోలేక టోపీకి మార్కం వేశాను అన్నాడు. అర్రే సరేలే మావా, ఆ టోపీతో అందంగా ఉంటావు నువ్వు తెలుసా అంది. కాని వస్తా ఉంటే నేను వంతెన మీద పడిపోతే టోపీ జారి నీళ్లలో పడిపోయింది అన్నాడు వేటగాడు. హా అవునా, పోతే పోయిందిలే మావా, నువ్వు పడిపోకుండా ఉన్నావు, అది చాలు, అంతా అడవి తల్లి దయ అని తృప్తిగా భర్తను ముద్దు పెట్టుకుంది. నేడు ఇలాంటి సంభాషణను మనం వినగలమా? ప్రస్తుతం మానవుని యొక్క అన్ని బంధాలు వ్యాపార బంధాలే. కన్ను చెదిరితే గురి మాత్రమే తప్పుతుంది, మనస్సు చెదిరితే జీవితమే దారి తప్పుతుంది. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పు. నీకు జ్ఞానాన్ని ఇచ్చిన గురువుకు కృతజ్ఞతలు తెలుపు. ఏ ఒక్కరిని తొందరపడి ఏమీ అనకు. కరుగుతున్న క్షణాన్ని జరుగుతున్న కాలానికి అంతరించే వయసుకి మిగిలిపోయే జ్ఞాపకమే మంచితనం. అదే మనకు ఆభరణం.